సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 43 కేసుల్లో పట్టుకున్న 565 కేజీల గంజాయిని దగ్ధం చేశారు. నార్కెట్పల్లి మండలం దాసరిగూడెం శివారులోని 12th బెటాలియన్ ఫైర్ రేంజ్ లో గంజాయిని నాశనం చేశారు అధికారులు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే గంజాయిను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంతో పాటు నల్గొండ జిల్లాలో డ్రగ్స్, గంజాయి అనే పదం వినిపించకూడదని ఎస్పీ అన్నారు. ఎవరైనా గంజాయి తరలించినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక దగ్ధం చేసిన గంజాయి విలువ 141,25,000 రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఎక్కడ కూడా కన్జంప్షన్ మీద మనం ఎట్లా మనం ప్రొడక్షన్ ట్రాన్స్పోర్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, అదేవిధంగా కన్జంప్షన్ మీద కూడా ఈసారి ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో ఒకవేళ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నారు, తెలివిగా చేస్తున్నారు అంటే, ఇప్పుడు సెక్షన్ 27 NDPS ప్రకారం కన్జంప్షన్ కూడా చట్ట పరిగెత్తే నేరం. ఓకే, సో ఆ విధంగా వాళ్ళకి రీహాబిలిటేషన్ అవసరమా, లేకపోతే వాళ్ళు పెడ్లింగ్ చేసి వేరే వాళ్ళని ఖరాబ్ చేస్తుంటే వాళ్ళకి జైలు పంపడం, ఇట్లాంటివన్నీ వర్కౌట్ చేస్తున్నాం. వాళ్ళందరినీ మళ్ళీ 1 week తో టెస్ట్ చేసినాం, అందరూ నెగిటివ్ వచ్చారు, మానేస్తున్నారు. 120 మెంబర్స్ మానేస్తుంటే వెరీ గుడ్ థింగ్. సార్, ఎక్కువ ఇప్పుడు నార్కపల్లి కామ్లీన్ హాస్పిటల్పై గతంలో దృష్టి ఉండే సార్, చాలా ఎక్కువ. అలాంటివి మీరు ప్రత్యేకంగా చేస్తున్నామని, అన్ని ఒకటే హాస్పిటల్ అని కాకుండా అన్ని కాలేజెస్ అన్ని దృష్టి పెడుతున్నాం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.